అందరికీ వెల్కమ్. సో ఈ రోజైతే మనం ఇంటర్మీడియట్ వన్ ఏలో ఉండేటటువంటి ఫంక్షన్స్ ప్రమేయాల పాఠంలోని ముఖ్యమైన సిద్ధాంతాలు ఏవి, మన ఐపీ ఎగ్జామ్ లో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ లో వచ్చేటటువంటి ముఖ్యమైన సిద్ధాంతాలు ఏవి, ఆ సిద్ధాంతాలను ఏ విధంగా రుజువు చేయాలి అనే పాఠం గురించి అనే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే పబ్లిక్ ఎగ్జామ్ లో ఇంటర్మీడియట్ ఐపీ ఎగ్జామ్స్ ఏదైతే అనుకుంటున్నామో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ లో 7 మార్కులకు వచ్చేటటువంటి ప్రధానమైన సిద్ధాంతాలు మనకి 6 ఉన్నాయి. 6 సిద్ధాంతాలు అనేవి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందులో మొదటి సిద్ధాంతం అనేది ఇప్పుడు చూద్దాం. ఎఫ్ అనేది ఏ, ఇక్కడ చూడండి ఒకటవ సిద్ధాంతం చూద్దాం. సో ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, అండ్ అదే విధంగా జి మ్యాప్స్ బి టు సి అనేవి ద్విగుణ ప్రమేయాలు. అయితే ద్విగుణ ప్రమేయాలు అంటే ఇవి అన్వేక ప్రమేయాలు మరియు సంగ్రస్త ప్రమేయాలు. ద్విగుణ ప్రమేయాలు అయినట్లయితే జి సర్కిల్, ఎఫ్ మ్యాప్స్, ఏ టు సి కూడా ద్విగుణ ప్రమేయమే అని చూపండి అని ఇచ్చారు అనమాట. ద్విగుణ ప్రమేయం అని చూపండి అని అడిగారు ఈ ప్రశ్న. సో ఈ ప్రశ్న మనం ఆన్సర్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, ముందుగా ఎఫ్ ప్రమేయాన్ని తర్వాత జి ప్రమేయాన్ని విడివిడిగా తీసుకొని అవి ద్విగుణ ప్రమేయాలని రుజువు చేసి తర్వాత జి సర్కిల్, ఎఫ్ మ్యాప్స్, ఏ టు సి ఏదైతే అనుకుంటున్నామో దీన్ని మనం ప్రూవ్ చేయాలి. మొదటగా ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అనేది తీసుకున్నాం. ఏ టు బి అనేది ద్విగుణ ప్రమేయం, మనకి ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఏంటిది ద్విగుణ ప్రమేయం అన్నారు. ద్విగుణ ప్రమేయం అయ్యేటప్పుడు మనకి ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఏమవ్వాలి చెప్పండి, ముందుగా అన్వేకం అవ్వాలి. అన్వేకము మరియు సంగ్రస్తము రెండు అవ్వాలి కదా అన్వేక ప్రమేయము. సో అన్వేక ప్రమేయం అని రుజువు చేసేటప్పుడు మనకు నిర్వచనాలు ఉంటాయి. సో ఏ వన్ ఏ టూలు ఎఫ్ కి, ఈ ప్రమేయంలో ఏకు చెందినట్లయితే ఎఫ్ ఆఫ్ ఏ వన్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ టూ అవుతుంది నిర్వచనం ప్రకారం. మనకి అన్వేక ప్రమేయం యొక్క నిర్వచనం ప్రకారం అలా అయినప్పుడు విచ్ ఎంప్లాయస్ ఏ వన్ ఇస్ ఈక్వల్ టు ఏ టూ అవుతుంది. ఇది అన్వేక ప్రమేయం యొక్క నిర్వచనం. ఇక ద్విగుణ ప్రమేయంలో రెండవది ఏది మనం చెప్పండి, సంగ్రస్త ప్రమేయం. సో ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి సంగ్రస్తమైంది అనుకోండి, సంగ్రస్త ప్రమేయము. సంగ్రస్త ప్రమేయం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నిర్వచనం ఉంటుంది ఏంటది, ఫర్ ఏ ప్రతి బి మూలకానికి, చూసారా బి బిలాంగ్స్ టు బి కు దేర్ ఎగ్జిస్ట్, అక్కడ ఖచ్చితంగా ఏ బిలాంగ్స్ టు ఏ అయ్యే విధంగా ఒక మూలకం ఉండాలి. సచ్ దట్ ఏ విధంగా అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు బిఈ అని చూపించాలి. ఇది రెండవది అనమాట. ఇది ఎఫ్ ప్రమేయానికి సంబంధించినటువంటి నిర్వచనం అనమాట. ఇప్పుడు మనం ఈ యొక్క జి సంబంధించిన ప్రమేయాన్ని చూద్దాం. జి ప్రమేయం అనేది ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు, బి టు సి. ఇక్కడ చూడండి, ఇక్కడ బి టు సి ఇచ్చారు కదా, బి టు సి. జి మ్యాప్స్ బి టు సి అనేది ఒక ద్విగుణ ప్రమేయము. సో ద్విగుణ ప్రమేయం అనేసరికి మనకి ఏం చూపించాలి, అది సంగ్రస్తము అవుతుంది మరియు అన్వేకము అవుతుంది. సో జి మ్యాప్స్ బి టు సి అన్వేకం అనేది ముందు చూద్దామండి. అన్వేక ప్రమేయము, అన్వేక ప్రమేయం అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమని తీసుకుంటామంటే బి వన్ అండ్ బి టూ ఈస్ బిలాంగ్స్ టు బి, అలా అయినప్పుడు జి ఆఫ్ బి వన్ ఇస్ ఈక్వల్ టు జి ఆఫ్ బి టూ అవుతుంది అనమాట కదా. అలా అయినప్పుడు విచ్ ఎంప్లాయస్ బి వన్ ఇస్ ఈక్వల్ టు బి టూ. కాబట్టి ఇది నిర్వచనం, ఇది మనకు సంబంధించి దేనికి సంబంధించిన నిర్వచనం అంటే ఇది మనకి ద్విగుణ ప్రమేయంలో అన్వేక ప్రమేయానికి సంబంధించిన నిర్వచనం. ఇప్పుడు అదే జి మ్యాప్స్ బి టు సి అనేది సంగ్రస్తం అయ్యింది అనుకోండి, సంగ్రస్త ప్రమేయము. సంగ్రస్త ప్రమేయం అంటే ఏమిటి, బిలో ఉండే సిలో ఉండే ప్రతి మూలకానికి ఏదో ఒక ప్రతిబింబం అనేది, మూలకం అనేది బిలో ఉండాలని చెప్తాను. అరే బి స్మాల్ సి ఈజ్ బిలాంగ్స్ టు బిగ్ సి, దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు బి సచ్ దట్ ఎఫ్, సరే జి కదా, జి ఆఫ్ బి ఇస్ ఈక్వల్ టు సి. ఇది మనకు సంబంధించిన జి ప్రమేయానికి సంబంధించినటువంటి నిర్వచనం అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు ప్రూఫ్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జి సర్కిల్, ఎఫ్ మ్యాప్స్, ఏ టు సి అనేది ద్విగుణ ప్రమేయం అని చూపించమన్నాడు. సో ద్విగుణ ప్రమేయం అని చూపించాలంటే ముందు ఏం చూపించాలి మనం, అది అన్వేక ప్రమేయం అని చూపించాలి. ద్విగుణ ప్రమేయం అవ్వాలంటే ఇక్కడ వరకు చూసారు కదా ఈ భాగాన్ని, కానీ మీరు నిర్వచనాల భాగం ఇది కానీ మీరు 7 మార్కుల క్వశ్చన్ లో కానీ నిర్వచనాలు మీరు రాసినట్లయితే సుమారు 3 నుండి 4 మార్కులు అనేవి మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకు కావాల్సిన ప్రూఫ్ ఏంటి, ఏమి ఇచ్చారు చూడండి, జి సర్కిల్ ఎఫ్ అన్నాడు కదా. సో జి సర్కిల్ ఎఫ్ ముందు తీసుకుందాం. జి సర్కిల్ ఎఫ్ అనేది మనం ఏం చూపించాలి, అది సంగ్రస్ అన్వేకం అవుతుందా లేదా ముందు చూద్దాం. అన్వేకం అగునా, అన్వేకం అగునా. సో ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి అలా తీసుకున్నట్లయితే ఏ వన్ కామా ఏ టూలు కానీ మనకి ఏకి చెందినట్లయితే మనం ఏం చేస్తాం చెప్పండి, ఇక్కడ మనకు ఉన్న నిర్వచనం ప్రకారం. సో మీకైతే ఇంక్ మారుస్తున్నాను, ఇక్కడ బ్లాక్ వాడుతున్నాను కొంచెం చూడండి. ఏ వన్ ఏ టూ బిలాంగ్స్ టు ఏ అన్నట్లయితే జి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ వన్ ఇస్ ఈక్వల్ టు, మనం ఏమని చూపించాలి, జి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ టూ అనుకుందాం. సో ఇది నిజం అవుతుందా లేదా చూద్దాం. ఒకవేళ అయినట్లయితే అది ఏమవుతుంది చెప్పండి, జి సర్కిల్ ఎఫ్ అనేది మనకి ఏమవుతుంది, ఇక్కడ అన్వేకం అవుతుంది అనమాట. అలా అనుకుంటే దీన్ని ఎలా రాస్తామంటే జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ వన్
ఇస్ ఈక్వల్ టు మనం ఎలా రాస్తాం g ఆఫ్ f ఆఫ్ a2 గా రాస్తాం అన్నమాట. కానీ ఇక్కడ చూడండి, ఒక నిర్వచనం చూడండి, ఇక్కడ నేను బ్లాక్ తో హైలైట్ చేస్తున్నాను. g ఆఫ్ b1 b g1 b చూడండి, ఇక్కడ g ఆఫ్ b1 is equal to g ఆఫ్ b2 అని డైరెక్ట్ గా రాసాము. దాన్ని ఎలా రాస్తాం చూడండి, g ఆఫ్ b1 ని b1 గా రాసివచ్చు, g ఆఫ్ b2 ని b2 గా రాసివచ్చు. చూసారు కదా, అలా అనుకునేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ దీని ప్రకారం అయితే ఇక్కడ మనం డైరెక్ట్ గా ఎలా రాయొచ్చు, g ఆఫ్ లోపల ఉంది x అనుకుందాం, ఇక్కడ ఉంది g ఆఫ్ ఇక్కడ x2 అనుకుందాం, అలా డైరెక్ట్ గా లోపల ఉన్న డైరెక్ట్ గా మనం రాసియొచ్చు కదా. అలా రాస్తాం అన్నమాట, f ఆఫ్ a1 is equal to f ఆఫ్ a2. బట్ f ఆఫ్ a1 is equal to f ఆఫ్ a2 వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా మనకున్న నిర్వచనం ప్రకారం ఏమవుతుంది, a1 is equal to a2 అవుతుంది అన్నమాట. సో a1 is equal to a2 వచ్చేసింది. అలా అయినప్పుడు g సర్కిల్ f అనేది ఏమవుతుంది, దేర్ఫోర్ g సర్కిల్ f ఈజ్ ఏ అనేది మనకేమవుతుంది చెప్పండి, అన్వేకము, అన్వేక ప్రమేయం అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం సంగ్రస్తం అవుతుందా లేదా చూద్దాం, అనేది సంగ్రస్తం అగునా, సంగ్రస్తం అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. ఒకసారి సంగ్రస్తం అగునా, సంగ్రస్తం అవ్వాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ టైం చూద్దాం, ఏ బిలాంగ్స్ టు ఏ అయింది అనుకోండి. అలా అయినప్పుడు ఏం చేస్తాం, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, మనం ఎలా రాస్తుంది ఎక్స్ప్లెయిన్ చేద్దాం, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ గా రాస్తాం కదా. సో ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనకు తెలుసు ఏం చెప్పండి, ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ చూడండి దీని నిర్వచనం ప్రకారం ఎఫ్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు బి అని రాసేయచ్చు. జీ ఆఫ్ బి ఇస్ ఈక్వల్ టు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ పైన మనకుంది ఇక్కడ సంగ్రస్త ప్రమేయం నిర్వచనంలో జీ ఆఫ్ బి ఇస్ ఈక్వల్ టు అని మనం ఎలా రాయొచ్చు, సి అని రాసేయచ్చు కదా. అంటే ఇక్కడ చూసారా, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది చెప్పండి, సి వచ్చింది. అంటే దీని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు, జీ ఆఫ్ f maps a to c అనేది ఒక సంగ్రస్తము, ఇక్కడ సంగ్రస్తం అని చూపించాం. మరి ఇక్కడ f నుంచి g సర్కిల్ f అనేది చూసారు కదా, a టు c అనేది కూడా అన్వేకమైంది. సో ఇది ఒకటి, ఇది రెండు అనుకుందాం. సో ఇక్కడ చిన్న స్టేట్మెంట్ లో చిన్న కరెక్షన్ చేయండి, g సర్కిల్ f maps a టు c అనే అన్వేకము అని రాయండి. సో ఇది వన్ అవుతుంది, అది టూ అవుతుంది. ఒకటి రెండుల నుండి ఏమని చెప్పొచ్చు మనం డైరెక్ట్ గా, ఫ్రమ్ వన్ అండ్ టూ మనం ఏం రాయొచ్చు చెప్పండి డైరెక్ట్ గా, ఒకటి రెండుల నుండి అది అన్వేకం అవుతుంది, సంగ్రస్తం అవుతుంది. అలా అయినప్పుడు g సర్కిల్ f అనేది ఏమవుతుంది, ద్విగుణ ప్రమేయము, ద్విగుణ ప్రమేయము. ఈ విధంగా మనం ప్రూవ్ చేయగలిగితే సరిపోతుంది అనమాట. సో ఇది మనకి 7 మార్కులు కొండేటటువంటి సిద్ధాంతం అనమాట. సో మొదటి సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్ సిద్ధాంతాల్లో మొదటి సిద్ధాంతం, మ్యాక్సిమం ఇది ఐపీ ఎగ్జామ్లు ఇప్పటికీ 3-4 సార్లు ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, సమప్ చేద్దాం, నిర్వచనాలు రాస్తారు. నిర్వచనాలు రాసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్వేకం అని చూపించాలి, సెకండ్ వన్ అది సంగ్రస్తం అని చూపించాలి. అలా రెండు చూపించి లాస్ట్గా జీ సర్కిల్ ఎఫ్ అనేది ఒక ద్విగుణ ప్రమేయం అని రాస్తే సరిపోతుంది. ఇది మొదటి సిద్ధాంతం అనమాట. ఇప్పుడు మనం రెండో సిద్ధాంతానికి వెళ్దాం. రెండో సిద్ధాంతం ఏం చెప్తుందో కూడా ఒకసారి చూసేద్దాం. ఒకసారి ఎస్ మీరు ఒకసారి ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే మా కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి, సార్ ఇది అర్థం కాలేదని చెప్పండి. ఖచ్చితంగా అయితే నెక్స్ట్ క్లాస్ లో మీ డౌట్ క్లారిఫై చేస్తూ ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం చూద్దాం ఇక రెండవది ఇంపార్టెంట్ సిద్ధాంతం ఏమైనా ఉందా మన టెక్స్ట్ బుక్ లో. అంటే ఎస్ అంటే ఐపీ ఎగ్జామ్ లో ఇది మొదటి ప్రయారిటీ ఉండే సిద్ధాంతం. ఈ రెండవ సిద్ధాంతం మేము చూసినట్లయితే మనకి ఈ సిద్ధాంతం అనేది అడగడం జరుగుతుంటుంది అనమాట. ఏ నుండి బికి చూడండి, ఎఫ్ అనేది ఏ టు బి అండ్ జి అనేది బి టు సి అనేవి రెండు ద్విగుణ ప్రమేయాలు అయితే, జి సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ అండ్ జి ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జి ఇన్వర్స్ అని చూపించాను అని చూపించాను అనమాట. సో ముందుగా చూద్దాం ఒకసారి ఆన్సర్ చేద్దాం. సో ఆన్సర్ చేసేటప్పుడు ముందుగా మనం ఏం చేస్తామంటే, ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అనేది ఏమని చెప్పాడు ఇక్కడ, బైజాక్షన్ అంటే ద్విగుణ ప్రమేయం అని చెప్పాడు అనమాట. ద్విగుణ ప్రమేయం, ద్విగుణ ప్రమేయం, ద్విగుణ ప్రమేయం అంటే ఏమవుతుంది, ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అనేది అన్వేకము అవుతుంది, అదేవిధంగా సంగ్రస్తం అవుతుంది కదా, సంగ్రస్తం అవుతుంది అనమాట. అయితే ఈ ప్రూఫ్ లో మనకి అన్వేకంతో అవసరం ఉండదు కాబట్టి జస్ట్ సంగ్రస్తం మాత్రమే రాద్దాం. ఇక్కడ సంగ్రస్తం రాసి రుజువు చేసేవచ్చు అనమాట. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి సంగ్రస్తం అయితే, సంగ్రస్తం అయినప్పుడు ఫర్ ఎవ్రి బి బిలాంగ్స్ టు బి సచ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు బి అని రాస్తాం అనమాట కదా. మరి దీన్నే ఇది ద్విగుణ ప్రమేయం అని మనకు తెలుసు, ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి. ద్విగుణ ప్రమేయం అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు బి అయినప్పుడు విచ్ ఎంప్లాయ్స్ ఎఫ్ ఇన్వర్స్ బి ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ అవుతుంది, ఇది కూడా మనకి ఏమవుతుంది, ద్విగుణ ప్రమేయం అవుతుంది అనమాట. సో ఇది పార్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ అనమాట. ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్ కి వెళ్దాం. ఒకసారి రైట్ సైడ్ పార్ట్ లో ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. రైట్ సైడ్ పార్ట్ కి వస్తే జీ మ్యాప్స్ మనకి ఏమి ఇవ్వడం జరిగింది, బి టు సి అని ఇచ్చారనమాట. ఇది కూడా ఏమని చెప్పాడు, ద్విగుణ ప్రమేయం అని చెప్పాడు. ద్విగుణ ప్రమేయము, ద్విగుణ ప్రమేయం అయ్యేటప్పుడు మనకి ఇక్కడ ఎఫ్ మ్యాప్స్ బి టు సి అనేది ఏమవుతుంది, అన్వేకము అవుతుంది మరియు
సంగ్రస్తం అవుతుంది. ద్విగుణ ప్రమేయం అంటే అది అన్వేగం అవ్వాలి, సంగ్రస్తం అవ్వాలి. సో ఇలా మనం రెండుగా రాస్తాం అన్నమాట. ఇలా రాసిన తర్వాత ఏం చేస్తామంటే మనకి సంగ్రస్తంతో మనకి ప్రూఫ్ అనేది సరిపోతుంది కాబట్టి జి మ్యాప్స్ బి టు సి సంగ్రస్తం, సంగ్రస్తం అయితే మనం నిర్వచనం ఎలా రాస్తామంటే ఫర్ ఎవ్రీ సి బిలాంగ్స్ టు సి దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు బి సచ్ దట్ జి ఆఫ్ బి ఇస్ ఈక్వల్ టు సి అని రాస్తాం అనమాట. మరి దీన్ని విలోమ ప్రమేయాలు రాసినట్లయితే ఏం రాస్తాం, జి ఆఫ్ బి ఇస్ ఈక్వల్ టు సి అయినప్పుడు విచ్ ఇంప్లాయస్ మనం ఏం రాస్తామంటే జి ఇన్వర్స్ సి ఇస్ ఈక్వల్ టు బిగా కూడా రాస్తాం కదా. ఈ రెండు మనకి అవసరం అనమాట. ఈ డెఫినేషన్స్ అనేవి మనకి బ్రెయిన్లో ఉన్నట్లయితే ఇప్పుడు అనేది ప్రూఫ్ అనేది చేసేద్దాం. సో ప్రూఫ్ అనేది చేసేటప్పుడు ఒకవైపు నుండి రెండవ ఆటోమేటిక్గా మీకు ప్రూఫ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట, ఒకసారి చూస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ సర్కిల్ ఎఫ్ ముందు మనం ఫైండ్అవుట్ చేద్దాం. సో జీ సర్కిల్ ఎఫ్ మనం ఫైండ్అవుట్ చేద్దాం. సో దీని నుండి మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసారు కదా ఈ నిర్వచనాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట, సిద్ధాంతం డెరైవ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకుంటారు. సో జీ సర్కిల్ లెట్ ఏ బిలాంగ్స్ టు ఏగా తీసుకుంటే మనం ఏం రాస్తామంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు మనం ఎలా రాయొచ్చు, జీ సర్కిల్ ఓకే ఎఫ్ ఆఫ్ ఏ కదా, ఎఫ్ ఆఫ్ ఏను మనం ఎక్స్పెండ్ చేద్దాం జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏగా రాద్దాం అనమాట. సో రాసినట్లయితే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు మనకి బి కదా, విచ్ ఎంప్లాయస్ జి ఆఫ్ బి ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, జి ఆఫ్ బి ఇజ్ ఈక్వల్ టు సి అవుతుంది అనమాట. సో ఫైనల్ గా మనం ఈ థీరం నుండి మనం ఏం చెప్పవచ్చు అంటే డైరెక్ట్ గా జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, సి వచ్చింది. విచ్ ఎంప్లాయస్ దేర్ ఫోర్ మనం ఎలా రాయొచ్చు అంటే డైరెక్ట్ గా జీ సర్కిల్ ఎఫ్ పోల్ ఇన్వర్స్ సి ఇజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు, ఏ అని రాయొచ్చు లేదా మొత్తానికి చూసారా, మొత్తానికి ఇలా రాయొచ్చు. అంటే సిద్ధాంతాన్ని మొత్తం మనం రివర్స్లో చేస్తామన్నమాట. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి, అంటే దీన్ని బట్టి మీరు ఏం చేయొచ్చు, ఏ ఇజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ చూడండి ఒకసారి, లెఫ్ట్ సైడ్ ముందు చేద్దాం, రైట్ సైడ్ తర్వాత చేద్దాం ఒకసారి. సో లెఫ్ట్ సైడ్ మీకు ఏమొచ్చింది చూడండి ఒకసారి, లెఫ్ట్ సైడ్ వచ్చి జీ సర్కిల్ ఎఫ్ పోల్ ఇన్వర్స్ ఆఫ్ సి ఇజ్ ఈక్వల్ టు ఏ వచ్చింది కదా. సో ఏ అంటే నేను ఎలా రాస్తానంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఏకి సంబంధించిన నిర్వచనాలు ఒక్కొక్కటి రాస్తాను ఒకసారి చూడండి. ఏ అంటే మనం ఎలా రాయొచ్చు ఇక్కడ చూడండి, దీన్ని బాక్స్ పెట్టి మీరేం రాయొచ్చు డైరెక్ట్గా, ఏ అంటే డైరెక్ట్గా ఎఫ్ ఇన్వర్స్ బి రాయొచ్చు కదా, దట్ మీన్స్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి రాయొచ్చు. ఓకేనా, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ కదా. ఎస్, మరి బి అంటే నేను ఎలా రాస్తాను చూడండి ఒకసారి, బిని నేను ఎలా రాస్తానమాట, బి మనకు ఆఫ్లో ఉంది కదా, బి అంటే ఎలా రాయొచ్చు, ఇక్కడ ఉన్న డెఫినేషన్ చూడండి ఒకసారి, బిని మీరు ఏ విధంగా రాయొచ్చు డైరెక్ట్గా ఇక్కడ. సో ఇక్కడ రాసియండి, సిన్స్ ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు బి విచ్ ఇంప్లాయస్ ఎఫ్ ఇన్వర్స్ బి ఇజ్ ఈక్వల్ టు సి అని ఏ అని రాసేయండి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసేసినట్లయితే మీకు డౌట్ అనేది క్లియర్ అవుతుంది. సో నెక్స్ట్ బి ప్లేస్లో నేను డైరెక్ట్గా ఏం రాస్తానంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఇన్వర్స్ ఎలా రాయొచ్చు, బిని మనం ఎలా రాయొచ్చు, జి ఇన్వర్స్ ఆఫ్ సి రాయొచ్చు. ఇక్కడ చూసారు కదా మీకు క్లియర్గా డెఫినేషన్ అనేది, అందుకే రౌండ్ అప్ చేస్తాను. చూసారు కదా ఇక్కడ జి ఇన్వర్స్ సి ఇజ్ ఈక్వల్ టు బి అని మనం రాయొచ్చు. సిన్స్ జి ఆఫ్ బి ఇజ్ ఈక్వల్ టు సి విచ్ ఎంప్లాయస్ డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు, జి ఇన్వర్స్ సి ఇజ్ ఈక్వల్ టు బిగా మనం రాయొచ్చు అనమాట. ఇలా అయితే మనం డైరెక్ట్గా చూడండి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జి ఇన్వర్స్ సి అని ఉంది. అంటే మనం దీన్ని ఎలా రాయొచ్చు, మనం ఎఫ్ చూడండి ఒకసారి దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఓకే దీన్ని ఎలా రాయొచ్చు ఒకసారి చూడండి ఒకసారి, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జి ఇన్వర్స్ ఆఫ్ సిగా రాయొచ్చు. సో చూడండి లెఫ్ట్ హ్యాండ్ ఏమొచ్చింది, రైట్ హ్యాండ్ వచ్చింది, చూడండి ఏంటి వచ్చింది మీకు లెఫ్ట్ హ్యాండ్ ఏం సైడ్ ఏముంది చూడండి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే మనకి జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ సి ఉంది, రైట్ సైడ్ ఏమొచ్చింది చూడండి ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జి ఇన్వర్స్ సి అని వచ్చింది. రెండింట్లో కూడా ఏముంది చూడండి, డొమైన్ ప్రదేశం ఒకేలా ఉంది కదా, అలా అయ్యేటప్పుడు ఏమవుతుంది జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జి ఇన్వర్స్ అని అవుతుంది అనమాట. దాట్స్ సిద్ధాంతం అనేది రుజువు చేయడమైనది. సో రుజువు చేయడమైనది అని రాసిస్తే సరిపోతుంది. ఇది రెండవ సిద్ధాంతం అనమాట. సో మీకు ఈజీగా చెప్పడం కోసమే మీకు డెఫినేషన్తో సహా చెప్పడం జరిగింది. సో మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇప్పుడైతే ఒకసారి మీరు నోట్స్ ఎవరైనా ప్రిపేర్ చేయాలనుకుంటే మాత్రం వీడియోస్ని పాస్ చేసుకొని మీరైతే వీడియోస్ పాస్ చేసి మొత్తం రాస్తారు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ థీరంలోకి వెళ్దాం, మూడో సిద్ధాంతంకి ఒకసారి వెళ్దాం. సో చాలా మందిది చాలా కష్టంగా ఫీల్ అవుతుంటారు, బట్ చాలా ఈజీ సిద్ధాంతం అనమాట మూడోది కూడాను. సరే మూడో సిద్ధాంతం ఏంటుందో ఒకసారి చూసేద్దాం. ఇక ఐపీలో వచ్చేటటువంటి అతి ముఖ్య సిద్ధాంతాల్లో మూడవ సిద్ధాంతం. సో ఒకసారి చూద్దాం,
ఎస్ చూడండి, మూడవ సిద్ధాంతం ఏమి ఇచ్చారంటే ఏ నుండి బికు ఎఫ్ అనేది ఒక ద్విగుణ ప్రమేయం అయితే, చూసారా ఎఫ్ చూడండి ఒకసారి, ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అనేది ద్విగుణ బైజెక్షన్ అంటే ద్విగుణ ప్రమేయం, ద్విగుణ ప్రమేయం, ద్విగుణ ప్రమేయం అయితే ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ అని అండ్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబి అని చూపండి అని అడిగాడు అనమాట. సో ముందుగా మనం ఇది ప్రమేయాలకు సంబంధించిన నిర్వచనాలు ఇచ్చారు కాబట్టి ముందుగా వాటిని డెఫినేషన్ చేస్తూ ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అనేది మనకేమన్నాడు, ద్విగుణం, ద్విగుణ ప్రమేయం అన్నాడు, ద్విగుణ ప్రమేయం అన్నాడు కాబట్టి ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అనేది ఏమవ్వాలి, అన్వేకం అవ్వాలి, అన్వేకం అవుతుంది, అదేవిధంగా సంగ్రస్తం కూడా అవుతుంది. ఓకేనా? సో ముందుగా సంగ్రస్తంతోనే మనకు పని ఉంటుంది కాబట్టి అన్వేకంతో ఈ సిద్ధాంతంలో మనకు అంతగా అవసరం ఉండదు కాబట్టి సో సంగ్రస్తం గురించి రాస్తాం. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి సంగ్రస్తం, సంగ్రస్తం ప్రమేయం, సంగ్రస్త ప్రమేయం. సంగ్రస్త ప్రమేయం అయిందనుకోండి ఎలా రాస్తాం చెప్పండి. అప్పుడు ఫర్ ఏది బి బిలాంగ్స్ టు బి దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సో ఇది ద్విగుణ ప్రమేయం అన్నాడు కాబట్టి డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు చెప్పండి, ఇంకా ఇంకో మాట కూడా మనం డైరెక్ట్గా చెప్పవచ్చు, ఏంటది ఎఫ్ ఇన్వర్స్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది కూడా ఒక ద్విగుణ ప్రమేయం అవుతుంది అనమాట. ద్విగుణ ప్రమేయం అవుతుంది ఎఫ్ ఇన్వర్స్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అనమాట. ఓకేనా? అదేవిధంగా అన్వేకం గురించి కూడా ఒక మాట మాట వేసుకుందాం. అన్వేకం అంటే ఏంటి చెప్పండి, ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అన్వేకం అయితే, అన్వేకం అయింది అనుకోండి అప్పుడు ఏం రాస్తాం చెప్పండి, ఎఫ్ ఆఫ్ ఏ వన్, సో ఏ వన్ కమా ఏ టూ బిలాంగ్స్ టు ఏ అయితే ఎఫ్ ఆఫ్ ఏ వన్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ టూ అని రాస్తాం. దేర్ఫోర్ ఏ వన్ ఇజ్ ఈక్వల్ టు ఏ టూ అని రాస్తాను కదా. ఇవన్న మన నిర్వచనాలు అయితే మనం ఇలా రాసి పడేయచ్చు. సో నెక్స్ట్ వన్ మనం చూద్దాం ఏంటంటే ఐఏ అంటే ఏంటి, ఐబి అంటే ఏంటి. ఐఏ మ్యాప్స్ అంటే ఇది ఒక తత్సమ ప్రమేయం అని చెప్తాం. తత్సమ ప్రమేయం ఎప్పుడు అవుతుంది, ఏ టు ఏ అయినప్పుడు. అంటే దీని అర్థం ఏంటంటే ఐఏ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ అనమాట. అదేవిధంగా ఐబి అంటే ఏంటి, ఇది కూడా ఒక తత్సమ ప్రమేయం, బి టు బి అని రాస్తాం. అంటే దీని అర్థం ఐబి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఏమవుతుంది, బి అవుతుంది అనమాట. సో ఇది మనకు ఉండేటటువంటి సిద్ధాంతాలు అనమాట. ఇప్పుడు మనం ప్రూఫ్ చేద్దాం ఒక్కొక్కటి, ఏమిచ్చాడు ఏమవుతుంది ఒకసారి చూద్దాం. ఒకసారి మొదటగా సిద్ధాంతంలో ఇచ్చినటువంటి ఒక్కో పార్ట్ని మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పార్ట్ చూడండి, ఏమిచ్చాడు, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్, సో ఇక్కడ మీకు అర్థం కావడం కోసం రైట్ సైడ్ రాస్తున్నాను. ఇక్కడ చూడండి ఫస్ట్ థీరం ఏంటది, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ అని మనం ప్రూవ్ చేయాలి, ఇజ్ ఈక్వల్ టు ఐఏ అని చూపించాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఏ అనుకుందాం. అనుకున్నట్లయితే దెన్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు, ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ అంటే అర్థం ఏంటి, హోల్ ఆఫ్ కదా, దట్ ఈస్ హోల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏగా రాసుకుంటాం అనమాట. దెన్ వీ నో దాట్ ఎఫ్ ఇన్వర్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనకేం తెలుసు, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు దిగిన మనకి సంగ్రస్త ప్రమేయం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు మనకి బి అవుతుంది అనమాట, అంటే బి. ఓకే, మరి అలా అయినప్పుడు ఎఫ్ ఇన్వర్స్ బి ఈక్వల్ టు ఏమొస్తుంది చూడండి, ఎఫ్ ఇన్వర్స్ బి ఈక్వల్ టు మనకి ఏ అవుతుంది అనమాట. అంటే చూడండి ఒకసారి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే, దేర్ఫోర్ డైరెక్ట్గా రాద్దాం, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. అదేవిధంగా మనకి ఐఏ డెఫినేషన్ చూద్దాం, ఐఏ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ కదా. ఈ రెండు ప్రమేయాల దృష్ట్యా ప్రదేశము, అదేవిధంగా ప్రదేశము సహప్రదేశము రెండింటిలో కూడా ఎలా ఉంది చెప్పండి, ప్రదేశము సహప్రదేశం సమానాలు. సమానాలు అయితే ఆ ప్రమేయాలు ఏమవుతాయి చెప్పండి, సమానాలు అవుతాయి. ప్రదేశము సహప్రదేశాలు సమానమైనట్లయితే ఆ ఫంక్షన్స్ ఏమవుతాయి, ఆ ప్రమేయాలు అనేవి సమానమత ఇజ్ ఈక్వల్ టు ఐఏ. ఇది ఒకటోది అనమాట ప్రూవ్ అయిపోయింది. ఓకేనా? ఒకటోది ఈ విధంగా మీరు ప్రూవ్ చేశారు. ఇప్పుడు రెండోది ఏముంది, రెండో పార్ట్ చూద్దాం. ఒకసారి రెండో పార్ట్లో ఏం చెప్పారు మనకి, రెండో పార్ట్ అంటే ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఐబి అని చూపించాలి కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే బి బిలాంగ్స్ టు బి అయినట్లయితే ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ బి ఈజ్ ఈక్వల్ టు మనం ప్రూవ్ చేద్దాం. సో ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ అంటే ఎఫ్ ఆఫ్
ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అని అర్థం కదా. సో ఇక్కడ చూడండి ఒకసారి ఎఫ్ ఇన్వర్స్ బి ఈజ్ ఈక్వల్ టు మనం డైరెక్ట్ గా ఎలా రాయొచ్చు చూడండి, మనకున్న ఎఫ్ ఇన్వర్స్ బి అంటే డైరెక్ట్ గా మనం ఏ అని రాయొచ్చు కదా, దట్ మీన్స్ ఏ అని రాస్తాం. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఏ రాయొచ్చు, సో అది ఒక మనకి సంఘస్థ ప్రమేయం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ డైరెక్ట్ గా మనం బి రాయొచ్చు. అంటే ఇక్కడ చూడండి ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది బి వచ్చింది, బట్ అట్ ద సేమ్ టైం ఐబి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు కూడా మనకి ఏమొస్తుంది బి వస్తుంది అనమాట. ఈ రెండు ప్రమేయాలు చూసినట్లయితే ప్రదేశము అదేవిధంగా సహప్రదేశము రెండు కూడా ఎలా ఉన్నాయి చెప్పండి, సమానాలు రెండు సమానాలు అని రాసి కింద ఏం రాస్తారంటే ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా మనం రాయొచ్చు, ఏం రాయొచ్చు చెప్పండి, ఐబి అని డైరెక్ట్గా రాసేయచ్చు అనమాట. డైరెక్ట్గా ఈజ్ ఈక్వల్ టు ఐబి అని రాస్తారనమాట. ఇది రెండో ప్రూఫ్ అనమాట. సో చూసారు కదా, ఒకటో ప్రూఫ్ అయిపోయింది, రెండో ప్రూఫ్ అయిపోయింది. ఇది ఈ విధంగా మనం చేసినట్లయితే మనకి 7 మార్కులకి అవకాశం ఉంటుంది అనమాట. ఇది రెండో థీరం. ఇక మూడో థీరం మనం ఒకసారి వెళ్దాం. సో ఒకసారి చూడండి, చూసి ఎవరైనా సరే మీకు ఎక్కడైనా కష్టంగా ఉందా కామెంట్ అంటే అర్థం కాకపోయిన పార్ట్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసే ముందే మీకు ఖచ్చితంగా అయితే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఓకేనా. సో ఇవి మనకి ఇప్పటివరకు అయితే మూడు సిద్ధాంతాలు అయ్యాయి, ఇక నాలుగో సిద్ధాంతకు వెళ్దాం ఒకసారి. సో నాలుగో సిద్ధాంతం ఏమవుతుందో ఒకసారి చూద్దాం. నాలుగో సిద్ధాంతం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అండ్ ఐఏ ఐబి ఆర్ డిఫరెంట్ ఫంక్షన్స్. సో ఇది ఒకసారి నిర్వచనం చూద్దాం ఒకసారి. సో దీన్ని తెలుగులో మనకి ఏ విధంగా ఏమిచ్చాడు, మనకి ఏం కనుక్కోమన్నాడు ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ మనకి ఏమిచ్చాడంటే ఎఫ్ తెలుగులో రాద్దాం ఒకసారి, ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అండ్ ఐఏ అండ్ ఐబి అనేవి ప్రమేయాలు అయినా ఎఫ్ సర్కిల్ ఐఏ ఇజ్ ఈక్వల్ టు ఐబి సర్కిల్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ అని చూపండి అనే ప్రశ్న అనేది మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ ప్రూవ్ చేసేటప్పుడు ముందుగా ఏం చేస్తామంటే ఫంక్షన్స్ గురించి ఒకసారి డిఫైన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ ఫంక్షన్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అని అన్నాడు అనుకోండి, ఏ బిలాంగ్స్ టు ఏ అయింది అనుకోండి, అప్పుడు ఎఫ్ మ్యాప్స్ ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు మనం డైరెక్ట్గా, అదేవిధంగా బి బిలాంగ్స్ టు బి అయింది అనుకోండి ఏం రాస్తాం, ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు బి అని రాస్తాం. సో ఇది కండిషన్ వన్. నెక్స్ట్ వన్ ఐఏ అంటే ఏంటో చూద్దాం. ఐఏ అంటే ఏంటి, ఐఏ మ్యాప్స్ ఏ టు ఏ అని రాస్తాం కదా, అంటే ఐఏ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఐఏ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది అనమాట. అండ్ ఐబి అంటే మనకు తెలుసుంటుంది కదా, ఐబి అంటే ఏం రాస్తాం, బి మ్యాప్స్ బి టు బి అని రాస్తాం. అలా అయినప్పుడు ఐబి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు మనం డైరెక్ట్గా బి అని రాస్తాం అనమాట. ఎందుకు, ఇవి తత్సం ప్రమేయాలు కాబట్టి, తత్సం ప్రమేయాల నిర్వచనం ప్రకారం ఐఏ అంటే ఏం రాస్తాం, ఐఏ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాస్తాం అనమాట. ఇవి మనకున్న డెఫినేషన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క దాన్ని మనం ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ ఎఫ్ సర్కిల్ ఐఏ తీసుకుందాం. ఫస్ట్ వన్ చూద్దాం, ఫస్ట్ డెఫినేషన్ ఆ ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా రాస్తాం చెప్పండి, ఎఫ్ ఆఫ్ ఐఏ, ఓకేనా. సో ఐఏ అన్నాడు కాబట్టి ఐఏ ఆఫ్ ఏగా మనం రాసుకుందాం. అలా రాసినట్లయితే ఎఫ్ సర్కిల్ ఐఏ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా రాస్తాం చెప్పండి, ఏ అని రాస్తాం. దట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, బి అని రాస్తాం అనమాట. సో ఎఫ్ ఆఫ్ ఏ వచ్చింది కాబట్టి ఇదేమవుతుంది, ఫైనల్గా మనం ఏం రాస్తాం, విచ్ ఎంప్లాయిస్ ఇట్ ఈస్ ఎఫ్ ఫంక్షన్. సో ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అని రాస్తాం అనమాట, అంటే ఎఫ్ ఫంక్షన్ అని రాస్తాం, ఎఫ్ ప్రమేయం అని రాస్తాం. ఇక రెండవ దానిలో చూద్దాం ఒకసారి. రెండవ దానిలో చూసినట్లయితే ఐబి సర్కిల్ ఎఫ్ అన్నారు. సో ఇక్కడ ఏ బిలాంగ్స్ టు ఏగా మనం తీసుకున్నట్లయితే ఏం రాస్తాం చెప్పండి, విచ్ ఎంప్లాయిస్ ఐబి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు మనం ఏం రాస్తాం చెప్పండి, ఐబి ఆఫ్, చూసారా, ఐబి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏగా రాస్తాం అనమాట. ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనకి ఫంక్షన్ ప్రకారం ఏమొచ్చింది చెప్పండి, ఎఫ్ ఆఫ్ ఏ అంటే బి వస్తుంది, ఐబి ఆఫ్ బి వచ్చింది అనమాట. ఐబి ఆఫ్ బి ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, మళ్ళీ బి వస్తుంది అనమాట. అంటే బి వచ్చింది అనుకోండి ఫైనల్గా, అదేమని చెప్తాం చెప్పండి, ఎఫ్ ఆఫ్ ఏ అని రాసుకోవచ్చు కదా డైరెక్ట్గా. ఇక్కడ బి రిజల్ట్ వచ్చింది కాబట్టి బి దగ్గర మనం ఏం రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ అని రాయొచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా ఏమొచ్చింది చూడండి, ఐబి సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు
ఎఫ్ఆఫ్ఏ అని చూసారు, ఏ ఎందుకంటే మళ్ళీ ఏమొచ్చింది ఎఫ్ఆఫ్ఏ వచ్చింది అనమాట. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఐబీ సర్కి ఎఫ్ ఫిజికల్ టు ఎఫ్ ఎఫ్ అని రాయొచ్చు అనమాట, ఎఫ్ ఫంక్షన్ అని రాసుకుంటాం అనమాట. దీని ప్రకారం అయితే సో మనం డైరెక్ట్గా రెండు థియరమ్స్ బట్టి చూసారు కదా, ఇక్కడ మనకి ఏమొచ్చింది చూడండి, డైరెక్ట్గా ఇక్కడ చూసారా ఎఫ్ సర్కిల్ ఐ, ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే ఐబీ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ వచ్చింది. దేర్ ఫోర్ డైరెక్ట్గా మనం రాయొచ్చు ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐబీ సర్కిల్ ఎఫ్ అనిగా డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు అనమాట. ఇది మనకు ఉండేటటువంటి నాలుగో సిద్ధాంతం అనమాట. సో ఒకసారి చూస్తారు మొత్తం కూడాను, చాలా ఈజీ సిద్ధాంతము, కంగారు పడడానికి ఏం లేదు. సో ఈ విధంగా అయితే మనం ప్రూవ్ చేస్తే ఈజీగా సరిపోతుంది. ఇక తర్వాత చూద్దాం, ఓకే తర్వాత నాలుగో సిద్ధాంతంకి ఒకసారి వెళ్దాం. సో నాలుగో సిద్ధాంతం ఇది, ఐదో సిద్ధాంతంకి వెళ్దాం. చాలామంది స్టూడెంట్స్ ఈ ఐదో సిద్ధాంతం చూసి భయపడుతూ ఉంటారు, సార్ ఇది చాలా పెద్దగా ఉంటుంది ఎలా అని. సో మా దృష్టిలో అయితే చాలా చిన్న సిద్ధాంతం. సో విద్యార్థులు ఉత్తిగా కంగారు పడుతూనే ఉంటారు ఇది ఎలా ప్రూవ్ చేయాలని. సో మీకోసం అయితే చిన్న ప్రూఫ్ సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను, ఒకసారి ఆలోచించండి. ఓకే ఐదో సిద్ధాంతం. సో ఈ ఐదో సిద్ధాంతం ఎలా ప్రూవ్ చేయాలి అన్నది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీకు ఐదో సిద్ధాంతం ఇవ్వడం జరిగింది. సో సిద్ధాంతంలో ఏం చెప్పాడు, సిద్ధాంతంలో మనం ఏం కనుగొనాలి అనేది ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం. ఒకసారి ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అండ్ జి మ్యాప్స్ బి టు ఏ, రెండు ప్రమేయాలు, రెండు ప్రమేయాలు. అదేవిధంగా జి సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ అండ్ ఎఫ్ సర్కిల్ జి ఈజ్ ఈక్వల్ టు ఐబి అయినట్లయితే, అయినా ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అనేది ద్విగుణము, ద్విగుణం మరియు మరియు ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు జి అని చూపండి. ఇది ప్రశ్న అనమాట. సో ఈ ప్రశ్నలో మనం ఏమేమి ఇచ్చాడు, మనం ఏమేమి కనుక్కోవాలి ఒకసారి చూద్దాం. సో ఇచ్చిన దత్తాంశం ఏమిటి మనం ఫైండ్అవుట్ చేయాల్సింది. సో ఫైండ్అవుట్ చేయాల్సింది ఏంటంటే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అనేది ఒక ద్విగుణ ప్రమేయం అని చూపించాలి అండ్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు జి అని చూపించాలన్నమాట. సో మనకి ఇచ్చిన క్లూస్ ఏంటి, క్లూస్ ఏంటంటే చూడండి, జి మ్యాప్స్ బి టు ఏ అనేది ఒక క్లూ అండ్ జి సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ అండ్ ఎఫ్ సర్కిల్ జి ఈజ్ ఈక్వల్ టు ఐబి అనేవి మనకి క్లూస్ అనమాట. ఈ క్లూస్ మనం బేస్ చేసుకొని సో మనం ఒక్కొక్క చేద్దాం. ముందుగా ఏం చేద్దామంటే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అన్వేక ప్రమేయం సాధన. సో ముందుగా దీన్ని సాధన చేద్దాం ఒకసారి, అన్వేక ప్రమేయం అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ వన్ కామా ఏ టూలు బిలాంగ్స్ టు ఏ అయినట్లయితే, ఏ అయినా మనం ఏమని చూపించాలి, ఎఫ్ ఆఫ్ ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టూ అయింది అనుకోండి, మనం ఫైనల్గా ఏం చెప్పాలి, ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టూ అని చూపించగలిగితే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అనేది మనకి ఏమవుతుంది, అన్వేక ప్రమేయం అవుతుంది. కానీ సో మనం ఈ చూడండి ఒకసారి, ఎఫ్ ఆఫ్ ఏ వన్ అనేది మనకి ఏమొస్తుంది, ఏ కదా. సో ఏని మనం డైరెక్ట్గా ఎలా రాయొచ్చు ఒకసారి చూడండి, మనమైతే దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తే డైరెక్ట్గా జి ఆఫ్, చూడండి జి ఆఫ్ ఎఫ్ జి సర్కిల్ ఎఫ్ అంటే మళ్ళీ ఏ వన్ మళ్ళీ అదే వస్తుంది అనమాట కదా. అలాంటప్పుడు దీన్ని డైరెక్ట్గా ఎలా రాయొచ్చు, సో జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు మనం డైరెక్ట్గా జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ టూగా రాసుకోవచ్చు. ఎందుకు, ఇక్కడ ఒక క్లూ అనేది మనకి ఇవ్వడం జరిగింది, ఏంటది జి ఆఫ్ చేస్తే మళ్ళీ ఏ ప్రమేయమే వస్తుంది కాబట్టి మనకి ఏమైతే ప్రాబ్లం అయితే లేదు. అలా అయితే దీన్ని ఎలా రాయొచ్చు, జి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ వన్ ఇజ్ ఈక్వల్ టు జి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ టూ అని రాస్తాం అనమాట. ఓకే సో చూడండి ఇక్కడ ఏం రాయొచ్చు మనం, జి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ టూగా రాస్తాం. బట్ ఇక్కడ డెఫినేషన్లో ఏమి ఇచ్చారు చూడండి, జి సర్కిల్ ఎఫ్ ఉంటే మనకి ఏమొస్తుంది, ఐఏ వస్తుంది అనమాట. దట్ మీన్స్ ఐఏ ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ ఏ టూ. సో ఐఏ ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది చెప్పండి, ఐఏతో మనం ఎప్పుడు రాసిన ఏమొస్తుంది చెప్పండి, మళ్ళీ ఏ వన్ వస్తుంది. దట్ ఈస్ ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టూ అనమాట. మనకి తత్సం ప్రమేయాల నిర్వచనం ప్రకారం అయితే ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కదా, అలా అయినప్పుడు ఐఏ ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఐఏ ఆఫ్ ఏ టూ ఏ వన్ గానే మనం రాస్తాం. దేర్ ఫోర్ సో ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అనేది
అన్వేకము. సో ఒకటి అయిపోయింది. ఇక రెండవది అది సంగ్రస్తం అని చూపించాలి. సంగ్రస్తం అని ఏ విధంగా చూపిస్తాము? సంగ్రస్తం అని చూపించడానికి మనకి ఏమైనా ప్రూఫ్ ఉందా? ముందుగా చూద్దాం, సంగ్రస్తం అని చూపించాలంటే ఏం చూపిస్తాం? రెండో పార్ట్లో మనం ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అనే ప్రమేయంలో మనం ఏం చెప్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బి అనే మూలకంకి బి చెందినట్లయితే మనం ఏం రాద్దామంటే, ఐబి చూడండి, ఐబి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమని చూపించవచ్చు, బి అని రాస్తాం కదా. సో ఐబి ప్లస్ లో మనం ఏం రాయొచ్చు చూడండి ఒకసారి. ఐబి డెఫినేషన్ ఏమి ఇచ్చాడు చూడండి, ఐబి అంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ. ఐబి అంటే మనకి ఎఫ్ సర్కిల్ జి, ఇక్కడ మనం జి సర్కిల్ ఎఫ్ నేను తీసుకుంటాను ఇక్కడ. సో ఎస్, లాస్ట్ టైం జీ సర్కిల్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఎఫ్ సర్కిల్ తీసుకుందాం. సో అలా అనుకుంటే మనం ఎలా రాయొచ్చు, ఎఫ్ సర్కిల్ జి ఆఫ్ బి ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ మనకి డైరెక్ట్గా మనం రాయొచ్చు ఎస్ ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ బిగా మనం రాస్తాం అన్నమాట. అంతేనా? అలా రాసినప్పుడు జి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది చెప్పండి, జి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏముంది చూడండి, ఇక్కడ అక్కడ ఇచ్చిన నిర్వచనం ప్రకారం మనం ఏం చెప్తామంటే, జి ఆఫ్ బి అంటే బి టు ఏ అని ఇచ్చాడు అంటే. సో అలా అయినప్పుడు జి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు మనం డైరెక్ట్గా ఏం రాయొచ్చు, ఏ అని రాయొచ్చు అనమాట. సో ఎఫ్ ఆఫ్ ఏ అని రాయొచ్చు. దెన్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, బి వచ్చింది అనమాట. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి వచ్చింది అనమాట. అలా అన్నప్పుడు డైరెక్ట్గా దీన్ని మనం ఎలా రాస్తామంటే, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా మనం ఏం రాద్దాం, బి అని రాద్దాం. ఓకేనా? అలా అయినప్పుడు డైరెక్ట్గా ఏమని చెప్పవచ్చు ఇక్కడ, ఎఫ్ అనేది సంగ్రస్తము అనేది సంగ్రస్తం అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి కాబట్టి ఫైనల్గా మనం ఏం రాస్తామంటే, ఈ రెండు ప్రూఫ్ల నుండి ఆధారంగా చేసుకుని మనం డైరెక్ట్గా ఒక మాట అయితే చెప్పవచ్చు. సో ఇక్కడ మనకి అన్వేకం అని చూపించాం, ఇక్కడ మనం సంగ్రస్తం అని చూపించాం. అలా అయినప్పుడు ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అనేది ఏమవుతుంది, ద్విగుణం అవుతుంది. ద్విగుణం అగుణం, ఓకేనా? ద్విగుణం అవుతుంది అన్నమాట. ఓకేనా? ఓకే, ద్విగుణం అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ద్విగుణం అయ్యింది కాబట్టి ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ద్విగుణం అయినప్పుడు మనం డైరెక్ట్గా ఏం రాయొచ్చు, ఎఫ్ ఇన్వర్స్ అనేది ఏమవుతుంది మనకి, బి టు ఏ అవుతుంది అనమాట. అలా అయినప్పుడు చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ టు జీ మ్యాప్స్ చూడండి ఒకసారి, విచ్ ఎంప్లాయ్స్ జీ మ్యాప్స్ బి టు ఏ కూడా అని ఇవ్వడం జరిగింది. అలా అయినప్పుడు డైరెక్ట్గా మనం ఇక్కడ ఏం రాయొచ్చు అంటే, ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు జీ అని డైరెక్ట్గా మనం రాసేయచ్చు అనమాట. ఇది రెండవ దానికి సంబంధించిన ప్రూఫ్ అనమాట. సో ఇవి మనకు ఉండేటటువంటి సిద్ధాంతాలు. సో మరిన్ని సిద్ధాంతాలు తర్వాత వీడియోలో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ గాయ్స్. మీకు ఖచ్చితంగా మీకు అర్థమైనట్లయితే అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయినా లే మీ ఒపీనియన్ ఏమైనా ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో రాస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ